నిన్న రాష్ట్రంలో ఇష్యూ నడుస్తుంది ఈ గ్రూప్ వన్ గురించి వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ప్రతిదీ ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేయించడమేనా ఇంకా రాయడానికి వీలు లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిన్న అసలు చాలా ఇయర్లీగా వెయిట్ చేసినాం గ్రూప్ వన్ గురించి ఒక చర్చ ఒక భరోసాను దాని గురించి ఏదన్నా ఒక క్లారిటీ ఇస్తాడేమో అనేసి అసలు ఈ ట్వంటీ నైన్ జీవో ఏంది అసలు ఈ విద్యార్థుల పోరాటం ఏంది వీళ్ళు రెస్పాండ్ కాకపోవడం ఏంటి ఒక విధంగా చూస్తేనేమో ఈ ఈ వాయిదా వేసే వాయిదా వేయకుంటే మాత్రం ఒక ముప్పై ఐదేళ్ళ పాటు ఈ అధికారులను రేవంత్ రెడ్డి గ్రూప్లో ఉంచుకోబోతున్నాడా అంటే ఒక డౌట్ వస్తుంది దీని మీద కొంచెం కొంచెం క్లారిటీ కావాలి ఇప్పుడు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల నుంచి ప్రధాన అంశం గ్రూప్ వన్ అభ్యర్థులు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ఇలా రాష్ట్రంలో గ్రూప్ వన్ అనేది అత్యంత టాప్ లెవెల్ పోస్టులు గ్రూప్ వన్గా సెలెక్ట్ అయిన వాళ్ళు డీఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అవుతారు రేపు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు అంటే రాష్ట్ర పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్లు యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో మరి అలాంటి పరీక్ష తెలంగాణ వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని రెండు వేల పదకొండులో ఒకసారి నోటిఫికేషన్ వస్తే అప్పుడు తెలంగాణ ఉద్యోగం జరుగుతున్న సమయంలో ఆంధ్రాలో దానిలో మనం ఎందుకు మన తెలంగాణ వచ్చినాక మనం పెట్టుకుందామంటే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది అది ఒక శాతం ఇప్పటికీ రెండు సార్లు పోన్ అయింది ఇది మూడోసారి ఇప్పటికి మూడు సార్లు ప్రిలిమ్స్ రాసారు ఆల్రెడీ ఒకసారి పేపర్ లీకేజ్ వల్ల ఒకసారి బయోమెట్రిక్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల మొన్న మూడు సార్లు ఇప్పుడు ఒకే పరీక్ష రాశారు అది రెండు వేల పదకొండు అంటే దాదాపు పదమూడేళ్ళ తర్వాత పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి నాలుగైదు సార్లు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయింది దాదాపు ముప్పై లక్షల మంది అభ్యర్థులు రాశారు ప్రిలిమ్స్ ఇప్పుడు గ్రూప్ వన్ మిగతా ఎగ్జామ్స్ లాగా కాదు గ్రూప్స్ సివిల్స్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ మినిమం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే పోస్టుల సంఖ్య వందల్లో ఉంటుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న ఎవరైనా అభ్యర్థి ప్రిపేర్ అవుతున్నాడంటే మానసికంగా ఆర్థికంగా టైం ఒక ఐదు సంవత్సరాల టైం ఒక విలువైన జీవితంలో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల సమయంలో టైం పెడుతున్నాడు అంటే వాడికి ఎంతో ఆశ నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రిపేర్ అవుతాడు అలాంటిది మన టీ టిఎస్పిఎస్సి వైఫల్యం వల్ల ఒకే పరీక్ష మూడుసార్లు పెట్టడము ప్రిలిమ్స్ రాయడము ఇప్పుడు ఈ పరీక్ష అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఇది టీఎస్పిఎస్సి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అటానమస్ బాడీ దానిలో ముఖ్యమంత్రులు పొలిటీషియన్స్ కూడా ఎవరు వేలు పెట్టరు అది అటానమస్ బాడీ అంటారు మరి దీనికి గైడ్ లైన్స్ రాజ్యాంగమే కదా ఇప్పుడు ఇలా జియో నెంబర్ ట్వంటీ నైన్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ గురించి చర్చ జరుగుతుంది ఇలా గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని ఎగ్జామ్ని వాయిదా చేయమని ఎందుకు అడుగుతుందంటే మీరు జియో నెంబర్ ట్వంటీ నైన్ అమలు చేయట్లే కాబట్టి జియో నెంబర్ ట్వంటీ నైన్ అమలు చేయాలి అసలు జియో నెంబర్ ట్వంటీ నైన్ ఏంటి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం టీఎస్పిఎస్సిని గంటా చక్రపతి గారిని పంపించి భారతదేశ వ్యాప్తంగా యూపీఎస్సి మోడల్ ఎట్లుంది బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లున్నాయి అనేది సర్వీస్ ఎక్స్పర్టైజ్ చేసి అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లని యూపీఎస్సిని వడపోసి ఒక విధానం తీసుకొచ్చారు దానిలో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది రిజర్వేషన్ అనేది రూల్ ఆఫ్ రా ఏంటంటే ప్రిలిమ్స్ పరీక్ష నుంచే రిజర్వేషన్ అమలు చేయాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు ఉన్నాయండి ఐదు వందలు పాత పోస్టులు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినాక అరవై మూడు పోస్టులు యాడ్ చేసిండు ఏడు ఏడు ఎగ్జామ్స్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయితే గ్రూప్ వన్ ఒక్కదా మిగతాన్ని ఆరు ఎగ్జామ్స్ పెట్టారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రీఎగ్జామ్ పెట్టారు గ్రూప్ వన్ మాత్రం ఎగ్జామ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి అదనంగా అరవై మూడు పోస్టులు వేసేరు అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు వివాదం అనేది ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయింది మిగతా పేపర్లు ఎట్లయితే పెట్టారో అట్లా పెడితే అయిపోతుండే రీఎగ్జామ్ పెడితే అయిపోతుండే అదనంగా అరవై మూడు పోస్టులు చేర్చడం వల్ల దాదాపు లక్ష యాభై వేల మంది కొత్తగా అప్లై చేశారు పది సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు వెయిట్ చేసిన లక్షలాది మందికి ఒకటేసారి లక్ష యాభై వేల మంది కాంపిటీషన్ కొత్తగా వచ్చిరు అరవై మూడు పోస్టుల కోసం అది కూడా రెండు మూడు రోజుల్లోనే లక్ష యాభై వేల మంది అప్లై చేయడం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు అది ఎందుకు చేసారు అనేది అదొక ఒకటి సెకండ్ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది రిజర్వేషన్లు ఇప్పుడు వంద పోస్టులు ఉన్నాయండి వంద పోస్టులు ఉంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీ పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబుల్ మైనారిటీ అండ్ ఈడబ్ల్యూసీ ఈ మొత్తం రిజర్వేషన్లు పోతే అరవై శాతం పోతాయి అరవై శాతం రిజర్వేషన్ కేటగిరీ పోతే నలభై శాతం ఓపెన్ కేటగిరీ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఈ నలభై శాతంలో ఎవరైనా వంద మార్కుల్లో టాప్ వచ్చిన నలభై మందిని తీసు వాళ్ళకి ఆడ మొగ ఓసీ బీసీ ఎస్సీ సంబంధం లేదు ఓపెన్ కేటగిరీ ఈ అరవై శాతం రిజర్వేషన్ కేటగిరీ దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది అనేది జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రకారమే రెండు సార్లు ప్రిలిమ్స్ జరిగింది మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా తెలంగాణ వచ్చినాక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చిన తర్వాత అది ఫిబ్రవరిలో తీసుకొచ్చారు వీళ్ళకి ఆగస్టులో తెలిసింది వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వేసినప్పుడు ఆగస్టులో తెలిసింది అప్పుడు కోర్టుకు వెళ్ళారు వీళ్ళు ఇప్పుడే ఎందుకు అనేది కాదు ఫిబ్రవరిలో చెప్పినప్పుడు జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు తీసుకొచ్చినాము దానిలో ఉన్న లోపాలేంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఏం జరుగుతుందనేది ఎవరికీ ఎవరికి చెప్పలే నెంబర్ ట్వంటీ నైన్ ఏం చేస్తుందంటే వంద పోస్టులు ఉంటే ఫస్ట్ టాప్ మెరిట్ ఈ కింద అరవై మంది రిజర్వేషన్ ఉన్నారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అంటే వికలాంగులు ప్లస్ మైనారిటీ ఈ కోట ఇప్పుడు వంద వంద ఇప్పుడు ఉదాహరణకి బస్సులో యాభై సీట్లు అరవై సీట్లు ఉంటాయి బస్సు ఎక్కగానే ఉమెన్ సీట్స్ రిజర్వేషన్ ఉంటాయి థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఆ సీట్లో మహిళలు మాత్రమే కూర్చోవాలి ఒకవేళ ఎక్కువ మంది మహిళలు ఉంటే ఖాళీ ఉన్న సీట్లలో ఎవరైనా కూర్చోవచ్చు ఆడ కూర్చోవచ్చు మొగా కూర్చోవచ్చు అది కామన్ సెన్స్ మహిళలకు కేటాయించిన సీట్లో మహిళలు కూర్చోవాలి మిగతా సీట్లలో ఎవరైనా కూర్చోవచ్చు అది జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లాంటిది ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఏంటంటే మహిళలకు కేటాయించిన సీట్లో మహిళలే కూర్చోవాలి మిగతా సీట్లలో మహిళలు కూర్చోకూడదు సింపుల్ నేను మామూలుగా అర్థమయ్యేది చెప్పాలండి ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా వంద ఉద్యోగాలు ఉంటే టాప్ మెరిట్లో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నోళ్ళు ఓపెన్ కోటా కాదు ఇప్పుడు సపోజ్ ఒక ఎస్సీ అభ్యర్థికి టాప్ మార్క్స్ అనుకోండి అతన్ని ఓపెన్ కోటాలో బెటరు ఎస్సీలో పెడతారు ఇప్పుడు మెరిట్ ఎవరికైనా ఉండొచ్చు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కోటా అనేది ఓసీ అంటే కేవలం అగ్రవర్ణ పేదలకి అగ్రవర్ణంలో కాదు ఓపెన్ కోటా దానిలో ఎస్సీ వాళ్ళు రావచ్చు ఎస్టీ వాళ్ళు రావచ్చు రావచ్చు వికలాంగులు రావచ్చు మైనార్టీ రావచ్చు అది మెరిట్ మీద తీయాల్సిన కోట వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జియో నెంబర్ ట్వంటీ నైన్ పేరుతో సపోజ్ ఎస్సీలో టాపర్ వచ్చినా కూడా ఆయన ఎస్సీ కేటగిరీలో వేస్తున్నారు ఎస్టీ లో మార్కులు వచ్చిన వాళ్ళని కూడా మెరిట్ లో వేయట్లేదు దానివల్ల ఏమైతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ లకి మైనార్టీలకి ఈడబ్ల్యూఎస్ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా నష్టం జరుగుతుంది మీకు సింపుల్ అర్థమైంది కదా దీనిలో రావాల్సి దానిలో రావడం వల్ల కింద సంఖ్య పెరిగి ఎక్కువ ఓపెన్ కోటాలో ఎక్కువ అవుతుంది దాన్ని ఏమంటున్నారు వీళ్ళు మేము మెయిన్స్ ఇంటర్వ్యూలు మెయిన్స్లో తీస్తాం కదా అంటున్నారు భారతదేశం మొత్తం యూపీఎస్సి అనేది మోడల్ యూపీఎస్సీ ప్రకారమే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా నడుస్తాయి మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ పంజాబ్ కానీ హర్యానా కానీ ప్రిలిమ్స్ నుంచే నువ్వు రిజర్వేషన్ పాటించాలి ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లోనే వాడిని వెనక్కి నొట్టేస్తే వాడు మెయిన్స్కి ఏ విధంగా వస్తాడు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులకి ముప్పై వేల మంది రావాలి వన్ ఇస్ ఫిఫ్టీ రేషియోలో మరి మూడు వేల మంది అదనంగా వచ్చారు మెయిన్స్ ఎగ్జామ్కి ఆ మూడు వేల మంది ఎట్లా వచ్చారు అనేది ఎవరు చెప్పట్లేదు ఇదొక ఇది రాజ్యాంగానికి విరుద్ధము రూల్ ఆఫ్ లాకి విరుద్ధము ఇది ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తారు ఎప్పటికైనా వాళ్ళు అనేది ఏంటంటే ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ వివాదం పూర్తిగా అయిపోయినాక మీరు ఎగ్జామ్ పెట్టండి అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఒక విచిత్రం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే మీకు ఒకసారి ఎగ్జామ్ అప్లై చేసుకొని డబ్బులు కట్టి ఎగ్జామ్ అప్లై చేసుకుంటే మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది ఆ టికెట్ నెంబర్ అనేది మీరు ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్సు ఇంటర్వ్యూ అయిపోయి మొత్తం మీకు ఐఏఎస్ ఐపీఎస్ వచ్చేదాకా కూడా ఆల్ టికెట్ అనేది మీ కోడ్ మీ పేరు మీ పేరు చెప్పారు వాళ్ళు ఆల్ టికెట్ ప్రకారమే కోడింగ్ డి కోడింగ్ ఉంటుంది ఇంటర్వ్యూలోనే తెలుస్తుంది మరి ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ జరగని ఏం జరుగుతుందంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రిలిమ్స్ రాసిన ముప్పై లక్షల మందిలో వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో లో మెయిన్స్ కి ఈ మెయిన్స్ ఆల్ టికెట్ నెంబర్ వేరు ప్రిలిమ్స్ ఆల్ టికెట్ నెంబర్ వేరు ఎందుకు ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఇప్పుడు అదే కదా అభ్యర్థులు అనుమానం వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినోడు కట్ ఆఫ్ మార్క్ నువ్వు చెప్పట్లేదు ఎస్సీలో కట్ ఆఫ్ ఎంత ఎస్టీలో కట్ ఆఫ్ ఎంత ఓబీసీలో కట్ ఆఫ్ ఎంత వికలాంగులో కట్ ఆఫ్ ఎంత మైనారిటీలో కట్ ఆఫ్ ఎంత చెప్పట్లే వీళ్ళు కట్ ఆఫ్ అడిగితే కూడా చెప్పట్లేదు కట్ ఆఫ్ చెప్పాలి కదా ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో ఎంత ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత చెప్పట్లే కట్ ఆఫ్ చెప్పకుండా నువ్వు ఏం చేస్తున్నావు ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరు మెయిన్స్ ఆల్ టికెట్ వేరు తీస్తున్నావు అంటే అంటే నీకు కావాల్సిన కొంతమంది మనుషులని ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోయినా కూడా నువ్వు మెయిన్స్లో యాడ్ చేస్తున్నావు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అసలు నువ్వు ఆల్ టికెట్ నెంబర్ మార్చాల్సిన అవసరం ఏంటి ఫిలిమ్స్ రాసి వాళ్ళు చెప్తున్న వర్షన్ వాళ్ళ నుంచి అసలు వర్షనే లేదు వాళ్ళు ఇంతవరకు వివరణ ఇవ్వట్లేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడరు జిఐడి డిపార్ట్మెంట్ మాట్లాడదు తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన లేడు ఆయన రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడు టీజీపీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మాట్లాడరు మెంబర్స్ మాట్లాడరు వీళ్ళు ఎన్నిసార్లు పోయినా కూడా వీళ్ళకి కలవనియ్యారు అసలు వివరణ ఇయ్యరు ఇక్కడనే గ్రూప్ వన్ అభ్యర్థులకు ఇరవై రెండు కేసులు ఉన్నాయండి ఇలా హైకోర్టులో ఇరవై రెండు కేసులు ఉన్నాయి మొన్న అయింది రెండు కేసులు మాత్రమే వాళ్ళు ఏమంటున్నారు మీరు ఇప్పటికే మేము రెండు సార్లు మూడు సార్లు ప్రిలిమ్స్ రాసినాము రెండు సార్లు వాయిదా పడ్డది మూడోసారి కూడా మళ్ళీ ఈ ఇరవై రెండు కేసులు పరిష్కరించిన తర్వాత మీరు పెట్టండి వాళ్ళు పెట్టొద్దని చెప్పట్లే వాళ్ళు ఎక్కడ ఏం తగ్గేటట్టుగా అనిపిస్తలేదు ఎందుకు ఎవరు కూడా దాని నుంచి రెస్పాన్స్ లేదు నిన్న కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏదన్నా ముఖ్యమంత్రి నుంచి ఏదన్నా ఒక చిన్న ఒక్క చిన్న మాట అని కానీ నిన్న జరిగిన విధానం చూస్తుంటే ఎవరు దీనిపై స్పందించకపోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆయన ఎవరన్నారు మహేష్ గౌడ్ ఏదో స్పందించి మేము అపాయింట్మెంట్ ఇస్తున్నాము కలవండి అన్నారు మరి తీరాడిపోతే ఏమో నేను మళ్ళీ అరెస్ట్ చేసి గోర్ల బర్లని లేకపోయినట్టు లేకపోయి వాటి పికఅప్ వ్యాన్ల వేసేసారు ఏంటి పరిస్థితి ఇరవై ఒక్క తారీఖు ఎగ్జామ్ ఉందండి ఎగ్జామ్ ముందు నాలుగు రోజుల ముందు ఇవాళ మేము అశోక్నగర్కి వెళ్తే అందరు మహిళలు అభ్యర్థులు అందరు కూడా జెన్యున్ వాళ్ళు వాళ్ళు ఐదారు సంవత్సరాలు కష్టపడి పాప మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పేద పేద పిల్లలంతా గ్రూప్ వన్ ఉద్యోగం వస్తే తమ జీవితం బాగుపడుతుందని డబ్బులు అప్పులు చేసుకొని నెలకి ఐదు వేలు పదివేలు లేనిది హైదరాబాద్లో ఉండే పరిస్థితి లేదు హాస్టల్లో అట్లా సంవత్సరాల తరబడి ఉంటుంటే వాళ్ళు ఎగ్జామ్ ముందు మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళే ముప్పై వేల మంది రోడ్ల మీదకి వస్తున్నారు ఊర్లలో చాలామంది ఉన్నారు వాళ్ళకేమీ వాళ్ళేమీ పొలిటికల్ పార్టీలు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు పాపం కోర్టులలో రెండు రెండేళ్ళు వాళ్ళు డబ్బులు లేకపోతే ఒక కోర్టు కేసులో ఫీజు వేయాలంటే నాలుగైదు లక్షలు అవుతాయి చందాలు వేసుకొని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని తలా కొంత వేసుకొని లాయర్లకు ఫీజులు ఇచ్చారు అసలు టీజీపీఎస్సీ ఒక ట్రిబ్యునల్ పెట్టచ్చు కదా కోర్టులకు హైకోర్టులకు వెళ్లకుండా ఇప్పుడు ఎట్లయితే ట్రిబ్యునల్స్ ఉంటాయి ట్రిబ్యునల్ పెడితే విద్యార్థులకు ఇన్ని లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు ఒకటి ఎస్టీ రిజర్వేషన్ సిక్స్ పర్సెంట్ ఉన్నదాన్ని రాజ్యాంగానికి సవరణ లేకుండా టెన్ పర్సెంట్ చేసారు అది కొట్టేస్తారు ఎస్టీ వాళ్ళు ఏమంటున్నారు ఎస్టీలకు టెన్ పర్సెంట్ చేయడంలో మాకు అభ్యంతరం లేదు కానీ మీరు రాజ్యాంగబద్ధంగా చేయకుండా మీరు పద్ధతి ప్రకారం చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అది పొద్దున కోర్టులో కొట్టేస్తారు జివో నెంబర్ ట్వంటీ నైన్ మీరు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఫాలో కావాల్సింది జివో నెంబర్ ట్వంటీ నైన్ ఫాలో అవుతున్నారు అది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధము రాజ్యాంగానికి విరుద్ధము అది సుప్రీంకోర్టులో కేసు కొట్టేస్తారని చెప్తారు అదేవిధంగా పరీక్షలో విచిత్రమైంది జరిగింది ఏంటంటే నూట యాభై మార్కులకి ప్రిలిమ్స్ ఉంటే పద్నాలుగు నుంచి పదిహేను పరీక్షలు క్వశ్చన్స్ తప్పించిరండి పద్నాలుగు నుంచి పదిహేను నూట ఇన్నిసార్లు మూడు సార్ల పోస్ట్ పోన్ అయింది ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా క్వశ్చన్ చేయాలి వాళ్ళు నోటిఫికేషన్లు ఏమనిచ్చారు ప్రామాణికమైన స్టాండర్డ్ బుక్స్ పాటించి చదవాలని చెప్పారు సిలబస్లో ఇప్పుడు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఎకనామికల్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇచ్చింది అఫీషియల్ డేటాని తీసుకుంటారు ఇది యూపీఎస్సీకి స్టేట్ గవర్నమెంట్ పరీక్షలు అన్నిటికి కూడా స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఎస్సీఆర్టీ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ అయింది అంతా కూడా తెలుగు అకాడమీ బుక్స్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఈ గవర్నమెంట్ బుక్స్ ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ఏం అంటే నిన్న ఏంటంటే నూట యాభై క్వశ్చన్లలో పద్నాలుగు పదిహేను క్వశ్చన్లు తప్పు ఉంటే మూడు క్వశ్చన్లనే వాళ్ళు అంగీకరించారు మిగతా పదమూడు క్వశ్చన్లు అంగీకరించట్లేదు ఆ అంగీకరించిన క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు తెలుగు అకాడమీలో ఉన్న ఆన్సర్ కరెక్ట్ కాదట వికీపీడియాలో ఉన్న ఆన్సర్ కరెక్ట్ అని చెప్తున్నారు ఇంతకన్నా ఏముండదు వికీపీడియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఉంది సరింతకు ముందు అంటే అనుమల రేవంత్ రెడ్డి అనేది ఒక ఎవడో పనికి మాళ్ళు కూడా మార్చుంటాడు ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటే అందులో గుంపు మేస్త్రి ఉండొచ్చు రైఫిల్ రెడ్డి ఉండొచ్చు రెడ్డి ఉండొచ్చు ఇప్పుడు దేని ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు ఎవరైనా మార్చొచ్చు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా సహేతుకమైన క్వశ్చన్ ఇప్పుడు వికీపీడియా అంటే డిజిటల్ నోట్బుక్ అది ఎవరైనా రాయొచ్చు ఎవరైనా ఎడిట్ చేయొచ్చు ఇప్పుడు అంతకుముందు గతంలో ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అని ఉంటది ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎవరో రేవంత్ రెడ్డి అభిమానం ఎవరో వికీపీడియా ఓపెన్ చేసి ఎనుమల రేవంత్ రెడ్డి గారు అని బయోగ్రఫీ రాస్తారు ఎవరో రేవంత్ రెడ్డి గారి పడనంలో ఎవరో ఆకతాయి రేవంత్ రెడ్డి బదులు గుంపు మేస్త్రి అని లేకపోతే రైఫిల్ రెడ్డి అని మీరు అన్నట్టు లేకపోతే ఓటుకు నోటు కేసులో ఏవన్నా అని రాసిరనుకోండి సపోజ్ అది ఎవరు ఎడిట్ చేయాలి అట్లనే ఉందనుకో మరి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే వికీపీడియా ప్రామాణికంగా తీసుకుంటే మరి గుంపు మేస్త్రియా రైఫిల్ రెడ్డియా ఓటుకునేటు కేసు అని ఉందనుకో ఉదాహరణకి మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం హైకోర్టులో త్రీజిపిఎస్సి ఏమని వాదించింది అంటే వికీపీడియా ప్రామాణికమని వాదించింది అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాకుండా వికీపీడియా లేదు ఉంటే అది మూడింటిలో ఒక ఆప్షన్ తీసుకోవాలి మీరు అన్నట్టు సోషల్ మీడియా ఉంది ఇప్పుడు హైదరాబాద్ భారతదేశంలో ఒక నగరానికి మూడు వైపుల సముద్రం ఎక్కడ ఉంది ఇప్పుడు వికీపీడియాలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి మూడు వైపుల సముద్రం ఉందన్నారు మళ్ళా సవరించుకొని భారతదేశానికి మూడు వైపుల సముద్రం హైదరాబాద్ నగరానికి ఉందని ముఖ్యమంత్రి గారు మాట్లాడింది బేస్ చేసుకొని వాడు వికీపీడియాలో ఎవడు రాస్తాడు దాన్ని ఎవడు ఎడిట్ చేయడు అట్లే ఉంటే ఒక క్వశ్చన్ వస్తుంది ప్రపంచంలో ఏ నగరానికి మూడు వైపుల సముద్రం ఉందని మూడు వైపుల సముద్రం ఎక్కడ ఉంటుందా అండి ఎక్కడైనా చూడండి మూడు వైపుల సముద్రం ఏ నగరానికి అని ఉంటుందా ఇప్పుడు ఒక నగరానికి సముద్రం ఒడ్డున నగరం ఏర్పడుతుంది ఇంకో సముద్రం ఎక్కడ నుంచి వస్తుంది పక్కన ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు దేశానికి సరిహద్దులు ఉంటాయి నగరానికి మూడు సముద్రం ఉండదు కదా నా దగ్గర ఇప్పుడు చేసుకున్నాం అంటే పద్నాలుగు మార్కులు పోయినాయి వాళ్ళకి ఇప్పుడు వికీపీడియా అనేది ముప్పై లక్షల మంది జీవితాన్ని మార్చబోతుంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విమానాల తయారీ కంపెనీ ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి అడ్డగుట్ట దిల్చు నగర్ పార్సిగుట్ట అని వచ్చింది అనుకో ఇప్పుడు ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది బేస్ చేసుకొని ఒక ముఖ్యమంత్రి బద్ద పదవిలో ఉన్నాయని మాట్లాడేటప్పుడు బాధ్యతగా నిజమే అనుకోవడ వికీపీడియాలో పెడతాడు డిజిటల్ బుక్ లో దాన్ని ఎవరు చేయకపోతే హైదరాబాద్ నగరంలో విమానాలు ఎక్కడ దొరుకుతాయి మార్కెట్లో విమానాల టోకు ఎక్కడ ఉంటాయంటే దిల్సు నగర్ పార్సిగుట్ట అడ్డగుట్ట అంబర్పేట అంటే మరి దిల్సు నగర్ అని అనుకోండి అంటే ఏం మాట్లాడుతున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండనేది ఉండాలి కదా ఎందుకు ఆ తీసుకున్నారు అంటే వికీపీడియా బేస్ తీసుకోవడం అంటేనే ఇవాళ భారత రాజ్యాంగాన్ని అవమానించడము స్టాండర్డ్ బుక్స్ అవమానించడము యూపీఎస్సీ ని అవమానించడము ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు రాసింది ఎవరు గవర్నమెంట్ ప్రొఫెసర్లు టాప్ టీమ్ సెలెక్షన్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళని స్టాండర్డ్ బుక్స్ పెడతారు గవర్నమెంట్ టెక్స్ట్ పుస్తకాలు రాసేవాళ్ళు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు రాసే పుస్తకాలు కూడా ప్రొఫెసర్స్ రాస్తారు స్టేట్ ఎస్సిఆర్టీ వాళ్ళు రాస్తారు వాళ్ళ పుస్తకాలు అవుట్ వస్తుంది ఎందుకు పెట్టి వికీపీడియా అని అంటే రేవంత్ రెడ్డి గురించి పెట్టి ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి సమానంగా రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు ఓకే రాజు ఇప్పుడు చార్లెస్ బాబ్జ్ కాదు ఆయనకు అది అదే తెలుసు మళ్ళీ కూడా నిన్న అదే అంటుండు ఆయన ఏమంటారు దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చిన విధానం ఉంది ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టింది ఎవరంటే ఆరో తరగతి పిల్లలైన చార్లెస్ బ్యాగ్ అంటే వికీపీడియాలో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది ఇప్పుడు ఇప్పటి నుంచి కరెక్ట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విమానాల తయారీ కంపెనీ దిల్సు నగర్ లో ఉంది హైదరాబాద్ నగరానికి మూడు వైపుల సముద్రం ఉంది దొరుకుతాయి నిజంగా మరి అదే వికీపీడియాలో చెప్పాలి నాకు నాకు అంటే ఇంతవరకు మరి అమ్ముతారు వికీపీడియా అనేది డిజిటల్ నోట్ బుక్ అండి అది ఎవరైనా రాయచ్చు ఏదైనా ఇప్పుడు మీ గురించి విజయ రెడ్డి గారి గురించి పాజిటివ్ గా రాస్తే మీకు పడనటివ్ గా రాయచ్చు దాన్ని ఇంకెవరైనా అది ఎవరైనా ఎడిట్ చేయొచ్చు ఓపెన్ సోర్స్ బుక్ అసలు దాన్ని ప్రామాణిక తీసుకోవడం అంటే ఈ టీజీపీఎస్ అనే సంస్థ ఎందుకుంది వాళ్ళ మెంబర్స్ ఎందుకున్నారు వీళ్ళకి ఇంత జీతాలు ఇంత విశిష్టత ఇంత రీసెర్చ్ మరి తెలుగు అకాడమీ బంద్ చేయండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని బంద్ చేయండి అందరు గూగుల్ వికీపీడియా చూసుకుంటారు ఆర్టిఫిషియల్ కాలేజీలు టెస్ట్ బుక్స్ ప్రొఫెసర్స్ లక్షల లక్షల జీతాలు తెలుగు అకాడమీ బంద్ చేయాలి మరి ఇప్పుడు ఇలా అభ్యర్థుల ఇప్పుడు గ్రూప్ వన్ లో ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ లక్షల మంది రాయబోతున్నారు దానికి తెలుగు అకాడమీ స్టాండర్డ్ బుక్స్ గ్రూప్ త్రీ పరీక్ష రాయబోతున్నారు ఆరు వందల క్వశ్చన్స్ గ్రూప్ టూ చదువుకోవాలి మరి ఇప్పుడు హైకోర్టు స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీ కాదని కొట్టేసింది కదా వీళ్ళు వాళ్ళు వికీపీడియా వాదించారు కదా ఇప్పుడు టీజీపీఎస్సీ టీఎస్పిఎస్సి లాయరు ఆయన వికీపీడియానే మాకు సోర్స్ అని చెప్తున్నాడు ఇంతకన్నా సిగ్గుచేటు ఉండదు ఇంతకన్నా బాధ్యత రాహిత్యం ఉండదు ముప్పై లక్షల మంది అభ్యర్థుల జీవితాలని ఇట్లా రోడ్డు మీద బాధ్యతలు ఇలా మామూలుగా కాదు నక్సలైట్లు ఉంటే ఇట్లా ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి జల్లడే వాళ్ళు కాల్స్తారు ఎందుకంటే ముప్పై లక్షల మంది విద్యార్థులండి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యారు మన ఇళ్ళని ఎవరన్నా ఒక గ్రూప్ వన్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మొత్తం అమ్మి మొత్తం వాళ్ళ సమయము వాళ్ళ యవ్వనము మానసికంగా ఎంత బాధలో ఉంటారు మీరు అశోక్ నగర్కి వెళ్ళండి వాళ్ళ కళ్ళల్లో పాపం రక్తం ఒకటే తక్కువ ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇది వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమనట్లే ఇరవై రెండు ఉన్నాయి ఈ ఇరవై రెండు కేసుల్లో మీరు కోర్టు కేసులు లేకుండా కోర్టు కేసులు అన్ని అయిపోయినాక మాకు ఎగ్జామ్ ఇప్పటికీ ఆల్రెడీ మూడు సార్లు ప్రిలిమ్స్ రాసినాము రెండు సార్లు మెయిన్స్ రాసినాము ఇంకా మాకు ఓపిక లేదు అంటే దీని మీకు ఏం కనిపిస్తుంది అంటే పోస్టులు అమ్ముకోవడం కనిపిస్తుందా ఏంటి అంటే జనరల్ గా చెప్పాలంటే డౌట్స్ అయితే ఖచ్చితంగా వ్యక్తం ఇప్పుడు మీకు వచ్చే ముందు కూడా నిరుద్యోగులు ఫోన్ చేశారు కదా వాళ్ళు ఏం అంటే మేము టీఎస్పీఎస్సి ఆఫీస్ కి వెళ్తే చైర్మన్ గారు మమ్మల్ని కలవరు మెంబర్స్ మాకు కలవరు మేము ఎన్ని సార్లు లెటర్ ఇచ్చినా జియో నెంబర్ ట్వంటీ నైన్ మీద వివరణ ఇవ్వరు ప్లస్ ఫిలిమ్స్లో లో ఎస్సీ కట్ ఆఫ్ చెప్పరు ఎస్టీ కటాఫ్ ఆఫ్ చెప్పరు ఓబీసీ కటాఫ్ ఆఫ్ చెప్పరు వికలాంగుల కట్ చెప్పరు అది ఓపెన్ గా ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నా అండి నా కోసం ఎగ్జామ్ ఉంది కదా అభ్యర్థుల కోసం బోర్డు ఉంటుంది బోర్డు కోసం అభ్యర్థులు ఉండరు ఈ ముప్పై లక్షల మంది ప్రిలిమ్స్ లో ఏ బేస్ మీద ఎంత కట్ ఆఫ్ తో మీరు క్వాలిఫై అయ్యారు చెప్పాలి కదా మరి అది ఎందుకు పెట్టట్లే అంటే ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో కౌన్సిలింగ్ లోనే పెడతారు ఈవెన్ యూపీఎస్సీ కూడా ఏ ఎగ్జామ్ కైనా ఒక అభ్యర్థిగా నాకు తెలుసుకునే హక్కు ఉంది కట్ ఆఫ్ తెలుసుకునే హక్కు లేదా ఉందండి అది ఓపెన్ అండి కట్ ఆఫ్ తెలుసుకోవడం మరి వీళ్ళు ఎందుకు ఏంటన్నా ఇప్పుడు ఒకటి కట్ ఆఫ్ చెప్పారు ఒకటి మీద మీరు ఇంత మందిని పెట్టి చెప్పారు వన్ టు ఫిఫ్టీ రేషియో లో ఐదు వందల అరవై మూడు పోస్టులకి రావాల్సిన వాళ్ళకన్నా మూడు వేల మూడు వందల ముప్పై రెండు మూడు వేల ముప్పై మూడు వందల ముప్పై రెండు మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చిందంటే చెప్పారు హాల్ టికెట్ నెంబర్లు ఫిలిమ్స్ లో ఒకటి ఎట్ల వచ్చింది మెయిన్స్ లో ఎట్లా అనేది చెప్పారు ప్రపంచంలో ఇది ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది మెయిన్స్ ఒక హాల్ టికెట్ చెప్పండి ఎవరు చెప్పరు రెండు నెలల నుంచి వీళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారు మహేంద్ర రెడ్డి గారు నోరిప్పారు కమిషన్ సభ్యులు మెంబర్ విద్యాశాఖ మంత్రి దీనికి చైర్మన్ విద్యాశాఖ మంత్రి మళ్ళా విద్యాశాఖ మంత్రి అడ్రస్ లేడు విద్యాశాఖనే లేదు సంవత్సరం నుంచి విద్యాశాఖ లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం ఆయన విద్యాశాఖ కమిషన్ చైర్మన్ అట ఆయన అప్పుడు బాగా మాట్లాడండి మరి ఇప్పుడు ఇచ్చినాక అట్లా ఆయన సమస్యలు కనీసం నోటీస్ మరి ఆయన మాట్లాడట్లే కదా ఆకునూరి మురళి గారు విద్యావేత్త అని చెప్పి తీసుకొచ్చారు సార్ మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమానికి మొత్తం నడిపించి జేఏసీ చైర్మన్ దీని గురించి మాట్లాడాడు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడి రా నిన్న రెండు రోజుల నుంచి పిల్లల్ని బర్రెలు గొర్రెలు గుంజుకుపోయినట్టు గుజకుపోతున్నారు వాళ్ళకి ఒకటి రాజ్యాంగ పరంగా కనీసం నిరసన వాళ్ళు కనీసం పార్కులో లో ఆయన రాహుల్ గాంధీ పోయింది కదా అశోక్ నగర్ పోయి ఇదే చిక్కడపల్లిలో ఇదే అశోక్ నగర్ లో చాయి తాగి మొత్తం నిరుద్యోగులను మోటివేట్ చేసి రాజ్యాంగబద్ధంగా సామాజిక న్యాయం అని చెప్పింది కదా ఇవాళ రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం సామాజిక న్యాయము కాంగ్రెస్ తోటే సాధ్యమని చెప్తున్నారు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఎందుకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇది సా రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక న్యాయానికి విరుద్ధం కాదా రాజ్యాంగానికి విరుద్ధం కాదా రూల్ ఆఫ్ లాకి విరుద్ధం కదా మరి మహేందర్ రెడ్డి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్న ఆయనే కదా ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా ఈ టీఎస్పీఎస్ మీద మాకు నమ్మకం లేదని చెప్తున్నారు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు ఒక డైలాగ్ లేదు అభ్యర్థులతో ఇరవై రెండు కేసులు వచ్చే విధంగా మీరు ఏం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు కనీసం ఇప్పుడు ఇరవై రెండు కేసులు ఉన్నాయంటే వాళ్ళు రూపాయి రూపాయి వేసుకొని లాయర్లకి కాళ్ళు పట్టుకొని ఓకే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం వాళ్ళ బాధను చూస్తున్నాం వాళ్ళ కష్టం చూస్తున్నాం అంతా చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కేసులన్నీ క్లియర్ అయిన తర్వాతనే పెట్టమంటారు కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు కదా పెడితే ఇప్పుడు ఎందుకు ఇంతమంది మంది ఇప్పుడు ఎక్కడైనా అభ్యర్థులు ఏమంటారు మాకు ఉద్యోగాలు ఇవ్వండి పరీక్షలు పెట్టండి అడిగింది ఇప్పుడు ఏమంటారు కాబట్టి కేసులు అయిపోయినాక ఎగ్జామ్ పెట్టండి ఇప్పటికే మేము రెండు మూడు సార్లు రాసినాము ఇంకా రాయలేము అంటుంటే వాళ్ళ ఆవేదనని ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకంటే అక్కడ వాళ్ళ కుట్ర ఉంది ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్న వివరాలు ఇక జ్యుడిషియరీ గురించి మనం కామెంట్ చేయలేం కానీ అన్ని రకాల వ్యవస్థల్ని అన్ని రకాల స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు ఒక గ్రూప్ వన్ ఉద్యోగం అంటే ఒకసారి డిఎస్పీగా ఒకసారి డిప్యూటీ కలెక్టర్గా ఆర్డీఓ వచ్చిన కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్లో ఉంటుంది అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గవర్నమెంట్ నడిపేది వాళ్ళే రేపు పొద్దున్న వాళ్ళు నిరుద్యోగ అభ్యర్థులు చెప్తున్న ఏంటంటే వీళ్ళింత బుల్డోజ్ చేయడానికి కారణం వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని వ్యవస్థలో ఒకసారి సెట్ చేస్తే ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా పనిచేస్తారు ఒకసారి డిఎస్పీ అయిపోయినోడు రిటైర్ అయ్యేసరికి ఐపీఎస్ అవుతాడు డిఐజి వరకు డీజీ వరకు వెళ్తాడు ఒకసారి ఆర్డీఓగా సెలెక్ట్ అయినోడు అయి కన్ఫర్మ్ అవుతారు ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా అంటే వాళ్ళకి కావాల్సిన మనుషులని ఒక ముప్పై సంవత్సరాల పాటు వ్యవస్థలో నింపడం కోసం వీళ్ళు చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్తున్నారు మీరు ఇలా గ్రూప్ వన్ అభ్యర్థుల్లో వందల తొంభై తొమ్మిది మంది మాకు ఈ టీఎస్పిఎస్సి చేస్తున్న గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద నమ్మకం లేదని అంటున్నారు మీరు ఒక సిన్సియర్ గతంలోనే చాలాసార్లు ఇబ్బంది పడ్డదని చెప్పారు గతంలో జనార్దన్ రెడ్డి గారు పోయారు ఈయన మహేందర్ రెడ్డి గారు వచ్చారు మరి మహేందర్ రెడ్డి గారు ఎందుకు పెద్దవిప్పరు దాని మీద భరోసా కల్పించాలి ఆరోపణలు వస్తున్నాయి కదా మరి విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారి అంటే ఆయన కోసం ముప్పై లక్షల మంది జీవితాన్ని బలి చేస్తారు ఆయన రిటైర్మెంట్ డిసెంబర్ మూడో తారీఖు ఉంది అంటారు తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే అంటే డిసెంబర్ మూడో తారీఖు లోపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని పోస్టులు కంప్లీట్ చేసి డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే రోజు ఎల్బి స్టేడియం లో పెద్ద పండగ చేసి నియామక పత్రాలు చేయడం కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం సంస్థలు ఉంటాయా సంస్థల కోసం నిరుద్యోగులు ఉంటారు కానీ ఇంత గోడు పట్టి అసలు వినిపించుకునే పరిస్థితి కనిపిస్తలేదు కేసులు క్లియర్ దాకా వాళ్ళు ఓపిక పట్టే పరిస్థితి లేదు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిరుద్యోగులు విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఒకటి వాళ్ళ డౌట్ వ్యక్తం చేస్తారో అదే ఎగ్జామ్ పెడితే ఏముంది అని నేను ఏంటి నెక్స్ట్ తర్వాత చేసి బలవంతంగా చేస్తామంటే తెలంగాణలో ఈ ముప్పై లక్షల మంది పెన్నులు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇక షేక్ హీదాన్ ఎట్లయితే ఉరికిచ్చిర్రో అట్లా ఉరికియాలని కోరుకుంటున్నారు అంటే ఇక్కడ మరొక సామాజిక ఉద్యమం పెట్టేసారు కదా గ్రూప్ వన్ ఒక్కటి కాదండి ఇప్పుడు గ్రూప్ వన్ అయిపోయిన కొన్ని రోజులకి వేరే ఎగ్జామ్ ఉంది ఒక్కొక్క ఎగ్జామ్ కి మూడు నెలలు గ్యాప్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే ఉన్న ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ అందరు అన్ని రకాల లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు వీళ్ళొచ్చి పది నెలలు దాటుతుంది గత ప్రభుత్వం ఇచ్చిన యాభై వేల ఉద్యోగాలు వీళ్ళు రిక్రూట్ చేసింది కేవలం వీళ్ళు వచ్చినాక అదనంగా పదివేల ఉద్యోగాలు ఇచ్చారు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ వాల్యుయేషన్ చేసి నియామక పత్రాలు ఇవ్వడానికి ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఎల్బీ స్టేడియం లో పిలవడము పండగ చేస్తున్నారు ఓకే నిరుద్యోగులు ఏమంటున్నారు అంటే మాకు ఇరవై రెండు కేసులు ఉన్నప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఎవడన్నా సుప్రీంకోర్టులోనో తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినప్పుడు ఖచ్చితంగా కోర్టులు తీర్పుస్తాయి ఇలా హైకోర్టును మీరు మేనేజ్ చేయొచ్చు లేకపోతే ఇంకో కేసును ఎంతకాలం మేనేజ్ చేస్తారో నిజం నిప్పు లాంటిది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇలా కోదన్ రామ్ గారు బాధ్యత ఉంది ఆకు మురళి గారికి బాధ్యత ఉంది ఏ తెలంగాణ పౌర సమాజం మేమంతా కలిసి మార్పు రావాలి మార్పు రావాలి అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమంతా తిరిగినాం కదా మరి ఇదే బస్సులలో ఇదే రియాజ్ గారు ఈ నిరుద్యోగులు అశోక్నగర్ విద్యార్థులు అందరినీ తీసుకెళ్లి ఆయనకి పదవి వచ్చింది రామ్ గారు ఎమ్మెల్సీ అయ్యుడు ఆకునూరు గారు విద్యా కమిషన్ చైర్మన్ అయ్యుడు ఇంకా చాలామంది పౌర సమాజంలో మేధావులు ఉన్నారు కదా ఒక్క మేధావి కూడా ఏం మాట్లాడట్లేదు నోట్లో గుడ్డలు పెట్టుకున్నారా వాళ్ళు అంటే నోట్లో బెలం పెట్టుకున్నారా ఏం పెట్టుకున్నారు ఎందుకు మాట్లాడట్లేదు ఇవాళ పిల్లల్ని పశువుల్ని బర్రెల్లాగా నగర్లో ఒక ఎక్కడ చూసినా పోలీసులు ఎక్కువ ఉంటున్నారు మొత్తం వాళ్ళు పార్కులో కూర్చొని ప్రొటెస్ట్ చేసేది కూడా లేదా వాళ్ళు ఏం రోడ్ల మీద ఖర్చు కూడా రాట్లేదు అమ్మాయిలని అబ్బాయిల వ్యాన్లను ఎక్కిస్తున్నారు అమ్మాయిలని బరబరా లాక్కెళ్తున్నారు ఒక అమ్మాయి అయితే పప్పు చున్నీ మొత్తం నాగేశ్వర ఒక అమ్మాయి టీషర్ట్ అంతా బయటకు వచ్చింది ఆయన కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంత రాక్షసత్వం చేస్తున్నారంటే ఖచ్చితంగా దీనిలో కుట్ర ఉంది దీనిలో అవినీతి ఉంది దీనిలో అక్రమంగా ఎవరినో వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని తీసుకెళ్తూ పెట్టాలని చూస్తున్నారు అందుకనే ఇప్పుడు అదే డౌట్ మరి ట్రాన్స్పరెన్సీ కట్ ఆఫ్ ఎందుకు చెప్పారండి కట్ ఆఫ్ చెప్పాలి కదా ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కుల ప్రకారం ఎంత మెరిట్ వచ్చిందని కట్ ఆఫ్ చెప్పారు యూపీఎస్సీలో కట్ ఆఫ్ చెప్తారు ఆల్ టికెట్ నెంబర్లు ఎందుకు మారుతాయండి ఒకటి జీవన జీవోలు ఎట్లా మారతాయి గత ప్రభుత్వం ఇరవై రెండు కేసులు ఉన్నాయండి ఇరవై రెండు గ్రూప్ వన్ రేపు పొద్దున గ్రూప్ టూ కూడా నమ్మకం పోతుంది మరి రేపు గ్రూప్ టూ వాళ్ళు వికీపీడియా చదువుకోవాలా తెలుగు అకాడమీ పుస్తకం ఆరు వందల క్వశ్చన్స్ ఉంటాయి గ్రూప్ వన్ లో నూట యాభై క్వశ్చన్స్ కే ఈ చేతగాన వాళ్ళు పద్నాలుగు తప్పులు ఇచ్చిండ్రు అంటే మీరు ప్రక్షాళన చేస్తాము గత ప్రభుత్వం అంత తప్పులు చేసింది మేము చేస్తామని చెప్పారు కదా మీరు చేసిన ప్రక్షాళన నూట యాభై ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా తయారు చేయలేకపోయారు అసలు సిగ్గుచేటు తెలంగాణ కోసమే ఇది వచ్చింది ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్ల కోసం కాదు ఫోర్త్ సిటీ కోసం కాదు లేకపోతే ఇంకేదో ప్రాజెక్టు కోసం కాదు తెలంగాణ ఉద్యమే మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణలో ఉన్న పౌర సమాజము మేధావులు రచయితలు కవులు కళాకారులారా మరొకసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి కానీ ఒకటైతే కనిపిస్తుంది ప్రతిసారి కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని డైవర్ట్ చేయడానికి ప్రతిసారి కూడా ఆ ప్రతిపక్షం టాపిక్ ఎత్తుకొచ్చేసి వీడెంత వాడెంత ఇదెంత అదెంత మాట్లాడుతున్నారు కానీ సమస్యల మీద కన్స్ట్రక్టివ్గా ఎప్పుడు మాట్లాడేటట్టు కనిపిస్తుంది ఎప్పుడు డైవర్షన్ డ్రామాలు కనపడతా ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం మాట్లాడాలి మాట్లాడకపోతే తప్పు ప్రతిపక్షం మాట్లాడి ప్రతిపక్షము అధికార పక్షం రెండుంటేనే అది ప్రభుత్వం అంటారు ఒక అధికార అధికార పక్షం ఒకటి ఉంటేనే కాదు కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలి ప్రజా ప్రభుత్వం అని చెప్తే ఈ ప్రజా ప్రభుత్వమా దగా ప్రభుత్వమా మరి ఈ మేనిఫెస్టోలో పెట్టేవాళ్ళు ఇది అంటే ఇట్లా అశోక్ నగర్లో నిరసన కూడా మేము పర్మిషన్ అప్పుడు అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మీ అంత లాగా చేస్తుందని ఆరోపించారు కదా మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది డిఎస్సి అభ్యర్థులను అట్లనే బుల్డోజ్ చేసారు గ్రూప్ వన్ అభ్యర్థులని అమ్మాయిలను చూడకుండా కూడా ఎత్తుకపోతున్నారు మాట్లాడితే సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు ఇక ఒకసారి తెలంగాణ ప్రజలంతా తిరగబడితే షేక్ హసీనాని ఎట్లయితే తరిమి కొట్టిరో అలాంటి వాతావరణం కావాలనుకుంటున్నారా అంటే మీరు ఏం కోరుకుంటున్నారు రాజ్యాంగ కోర్టు కోర్టులు న్యాయం చేయవు ప్రభుత్వాలు న్యాయం చేయవు విద్యాశాఖ మంత్రి ఉండడు మొత్తం పోలీస్ వ్యవస్థ బర్రల్ని గొర్రెలు కొట్టినట్టు పెద్ద పెద్ద లాఠీలతోటి పది మంది విద్యార్థులు ఉంటే వంద మంది పోలీసులు ఉంటున్నారండి అంటే వాళ్ళు ఏమన్న దేశద్రోహులా నక్సలైట్లా తీవ్రవాదులా మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ పౌర సమాజం నుంచి నిరుద్యోగుల నుంచి మీరు ఈ నిరుద్యోగులు విద్యార్థుల ఓట్లతోటే వచ్చిర్రు మీరు ఆ విద్యార్థుల రాహుల్ గాంధీ రాజ్యాంగానికి కాపాడాలని చెప్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఖచ్చితంగా మాకు కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని ఆ రోజు అశోక్ నగర్ చిక్కడపల్లికి వచ్చిండు కాబట్టి కనీసం ఆ విద్యార్థులు ఆ ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ రోజు మీరు వచ్చిరు మా గాధ విన్నారు మా కోసం సపోర్ట్ గా ఉంటామన్నారు మీరు చెప్పింది ఏంది రాజ్యాంగ అన్నారు ఈ రోజు చూస్తే ఈ పరిస్థితి వచ్చింది అనేసి ఆయన దగ్గరికి వెళ్లి కానీ ఆయనకు ఈ ఇష్యూను ఎందుకంటే ఆయనకు బోల్ అని ఉండొచ్చు ఇది ఒక రాష్ట్రమే కాదు కదా మూడు రోజుల నుంచి వేల మంది ట్వీట్లు పెడుతున్నారు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఎందుకు రీచ్ కాదండి ఇప్పుడు దీపాదాస్ మునిషితో మాట్లాడారు పిల్లలు ఎవరెవరైతే టీమ్ వాళ్ళందరూ కూడా ఫోన్ లేదట్లే చాలా మంది ఇప్పుడు హైకోర్టు చెప్పి ఇప్పుడు హైకోర్టులో కూడా మాకు హైకోర్టు ఎట్లాంటి తీర్పిచ్చింది అటు ఇటు కానీ తీర్పిచ్చింది ఇప్పుడు జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని అమలు చేయాలంటుంది ఎగ్జామ్ అయిపోయి చూస్తా అది ఎంత విరుద్ధం అది జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ నైన్ రద్దు చేయాలని కదా నిరుద్యోగులకట్ట కోట్లు పట్టించుకోవు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నక్సలైట్లు కావాలా తుపాకులు పట్టుకోవాలా సామాజిక ఉద్యమం రావాలి అంటే ఏం కోరుకుంటుంది ప్రభుత్వం అంటే తెలంగాణలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం ఏ నిరుద్యోగులు విద్యార్థులు అయితే కేవలం వాళ్ళు ముప్పై వేల మంది అనుకుంటున్నారు రేపు పొద్దున మొత్తం మూడున్నర కోట్ల ప్రజల తరపున వాళ్ళు వారసులు వాళ్ళు తెలంగాణ ప్రజల భవిష్యత్ వాళ్ళు రేపటి భవిష్యత్తు తరానికి వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేస్తున్నారండి నిన్న ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ క్వశ్చన్ ఎవరు రిపోర్టర్ ఆడిగితే బుల్డౌట్ చేసి పడేసి చారీ ఆయన నాకు సబ్జెక్టు కరెక్షన్ అయిన గొంతు బట్టే అనుకుంటున్నా ఇప్పుడు మూసీ తప్ప వేరే ఇప్పుడు నిన్న మూసీ ఇంపార్టెంటా గ్రూప్ వన్ ఇంపార్టెంటా అంటే అంటే మీ ప్రయారిటీసు ఎక్కడ డబ్బులు ఉన్నాయో ఎక్కడ మీకు కమిషన్లు వస్తాయో అదే చూస్తారు తప్ప ఈ నిరుద్యోగులు విద్యార్థులు అసలు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు ఎందుకు హోంమంత్రి ఉన్నాడు అన్ని మంత్రులు ఆయన ఒక్కడైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిమితి ఏంది పరిధి ఏంది ఎవరికైనా అన్ని విషయాలు తెలవాల్సిన అవసరం లేదు నువ్వు సంవత్సరం దాదాపు పది నెలలు అవుతుంది కనీసం మంత్రివర్గంలో ఫుల్ఫిల్ ఇంకా ఆరు శాఖలు ఖాళీ ఉన్నాయి ఉన్నాయే మనకి పదిహేడు పద్దెనిమిది శాఖలు అంటే ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని శాఖలు ఆయన కింద పెట్టుకున్నాడు అంటే దీన్ని బట్టి ఏంది గతంలో నువ్వు కేసీఆర్ గారిని ఏ విధంగా అయితే ఆరోపణలు చేసినావో నువ్వు వచ్చినాక అంతకన్నా ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు ఏం తెలవని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అని భయపడుతున్నారు నువ్వు ఇప్పుడు నీ పరిమితి నీ పరిమితి అవగాహన ఎట్లుంది నువ్వు గతంలో ప్రభుత్వాల మీద పట్టులేదు పాలన మీద పట్టులేదు నువ్వు మంత్రికి కూడా పనిచేయలే ప్రజలంతా మార్పు రావాలనుకున్నారు అదృష్ట శాతం నువ్వు ముఖ్యమంత్రి గారు అయ్యారు మరి దాన్ని కాపాడుకోవాలి కదా ఏం మాట్లాడినా బుల్డౌట్ చేస్తా అసలు చేస్తా అంటే మరి నువ్వేమన్నా ఇది ప్రభుత్వమా దగా ప్రభుత్వం మీరే ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల సమయం చివరిగా కంక్లూడ్ ఏంటంటే బుల్డౌట్ చేసుకుంటూ పోతే తీవ్రమైన పరిణామాలు షేక్ హసీనా ఎట్లయితే ఉరికిచ్చినమో కాలోజీ గారు ఒకే మాట చెప్పిండు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టండి ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి తెలంగాణ ప్రజలు చావుకి ఎన్కౌంటర్లకి పోలీస్ కాల్పులకి లాఠీ ఉద్యమాలకి భయపడేటోళ్ళు కాదు ఒక లెవెల్ వరకు ఓపిక ఉంటుంది ఓపిక నశిస్తే ఎవరు మిగలరు గుర్తుపెట్టుకోండి బండినక బండి కట్టి ఏ బండిలో పోతావు నైజాము కూడా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రేవంత్ రెడ్డి కాదు వాళ్ళమ్మ జేజమ్మ వచ్చినా కూడా ఒకసారి ప్రజా ఉద్యమాలు వస్తే తట్టుకోలేరు మీరు ఒక సంవత్సరం పది నెలల్లోనే ఇన్ని తప్పులు చేసారు మీకు ఇంకా నాలుగు నెలలు ఉంది వయసు ఉంది దయచేసి సరిదిద్దుకోండి ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రిని వేయండి ఇమీడియట్గా మీరు చర్చలు జరపండి ఎందుకు అంత బలవంతంగా గ్రూప్ వన్ అభ్యర్థుల మీద పోలీసులు లాఠీలు చేస్తున్నారు మీరు పరీక్ష నవంబర్ ఇరవయో తారీఖు ఇచ్చిందండి హైకోర్టు జీవో నెంబర్ ట్వంటీ నైన్ మీద డివిజన్ బెంచ్ నవంబర్ ఇరవై తారీఖు ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది అప్పటిదాకా ఆగచ్చు కదా ఎందుకు అంత తొందర అంటే మీకు కావాల్సిన వాళ్ళని అక్రమ మార్గంలో పెట్టుకొని ముప్పై సంవత్సరాల పాటు మీరు ఏ కాన్ఫిడెంట్ కావచ్చు ఆరున్నర ఏండ్లకు మూసి కాంట్రాక్ట్ ఇస్తున్నాను అంటే నేను ఇంకో ముప్పై ఏళ్ళు మరి మరి ఇలా ఇలా నిరుద్యోగులతో ఇలా గ్రూప్ వన్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు ఏ మంత్రి ఎందుకు మాట్లాడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు గలవాడు దీన్ని బట్టే అర్థమైతుంది ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉండదో అక్కడ కుట్ర ఉన్నట్టే ఖచ్చితంగా మాకు ఈ టిఎస్పీఎస్సి జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఈ ఎగ్జామ్ పారదర్శకంగా జరగట్లేదు పోస్టులు మొత్తం వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్